సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎలక్షన్ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చంద్రబాబు నాయుడికి తేడా లేదా కేసీఆర్? నేను మున్సిపల్ చైర్మన్ గా చూసిన చంద్రబాబు నాయుడు ఈడ నిలబడితే కేసీఆర్ ఆమె నిలబడేటోడు, చేతులు కట్టుకు నిలబడేటోడు చంద్రబాబు నాయుడు ఉండగా నేను ఆ రోజు చూసేవాడిని కేసీఆర్. చంద్రబాబు నాయుడికి ముందు అన్ని సలాములు పెట్టిన రోజులు ఎక్కడ పోయినాయి కేసీఆర్? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవడం నీకు ఒక మాట, నీది ఒక నీతి, నీకు ఒక లెక్క ఉన్నారు కేసీఆర్. నీది ఒక నోరేనా, ఒక మోడే అడుగుతున్నా నీ నోరు. అది సంగతి. నువ్వు చంద్రబాబు నాయుడు కలిస్తే తప్పు లేదు, నువ్వు చంద్రబాబు నాయుడు 2009 ఎన్నికల పోటీ చేస్తే తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ మరి చంద్రబాబు నాయుడు జీవితంతో పోటీ చేస్తే తప్ప, అంటే నువ్వు కలిస్తే ఏమి కాదు, నేను కలిస్తే తప్ప. ఇది ప్రజలందరూ ఆలోచించే పాపం. నేను చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మధ్యలో మన పొత్తు కాబట్టి మాట్లాడండి. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి శని దేవుడు నాయనా? శని అంటే దేవుడు. మనం శనిదేవుని రోజు ఒక్కమా లేదా? అంటే శనిదేవుని కూడా నువ్వు కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు. శనిదేవుడిని ఎలా చూస్తాడు కేసీఆర్? శనిదేవుడు అంటే చెడు జరగకుండా చూసేవాడు శనిదేవుడు. పాపం చంద్రబాబు నాయుడు శనిదేవుడు అన్నాడంటే ఆయన కూడా దేవునితో అన్నాడే లెక్క. అంతేనా? ఆయన తోడు కాంగ్రెస్ పార్టీ కలిస్తే రాష్ట్రం నాశనం అవుతుందంట, తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంది. కేసీఆర్ జిఎన్సీ ఎన్నికలను ఏమన్నారా? ఒక ముఖ్యమంత్రి అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావాలి, ఒక చెప్పరాజు మాట్లాడే మాట్లాడుతూ జిఎన్సీ ఎలక్షన్లో ఆంధ్రాల ఓట్ల కోసము ఆంధ్రాల కాలు ముళ్ళితే పన్ను తోడు తీస్తామని నీ నోరే మళ్ళా ఆంధ్రంలో నిలుపుకోవాలి. ఒక మనిషి రాను అని అంతే కదా. మైనార్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తప్పకుండా అందరికీ లోన్ నిర్మించే ఒక కార్పొరేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని తెలియజేస్తున్నారు. రెడ్డిలకు, వైశ్యులకు, బ్రాహ్మణులకు, ఓసీలందరికీ కూడా కార్పొరేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటించబోతున్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు ఆల్రెడీ కార్పొరేషన్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు, కులాలకు, బీసీ కులాలందరికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు అందరికీ మేలు జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ సోదరుల రేపు దసరా పండుగ, దసరా నా యొక్క కార్యక్రమాలు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి
దసరా పండుగ కాబట్టి దసరా ఉత్సవాల్లో పాల్గొంటాము.